భారత దేశము భౌగోళిక స్వరూపాలు. అందులో భాగంగా మనం ఇప్పుడు తీర మైదానాల గురించి తెలుసుకుందాం. మరి తీర మైదానాలు ఏ విధంగా మన భారతదేశంలో విస్తరించి ఉన్నాయి? అయితే మన భారతదేశం పటము తీసుకుంటే ఈ మధ్య నుంచి ఈ కింది వరకంతా ఈ ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని పిలవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ దక్కన్ పీఠభూమికి ఇరువైపులా ఇటువైపు మరి అటువైపు రెండు తీర మైదానాలు ఉన్నవి. ఒకటి తూర్పు తీర మైదానము, రెండు పశ్చిమ తీర మైదానము. ఈ మైదానాలు రెండు దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున బంగాళాఖాతం వైపు మరియు పశ్చిమాన అరబియా సముద్రం వైపు విస్తరించి ఉన్నాయి. మరి ఈ ముందుగా మనం ఈ తూర్పు తీర మైదానం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ తూర్పు తీరం అనేది ఇక్కడ హల్దియా, ఉత్తరాన ఉన్నటువంటి హల్దియా నుంచి దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి ఈ తూర్పు తీర మైదానాలు. ఈ విధంగా అంటే హల్దియా అనేది ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక తీర మైదానము. అక్కడి నుంచి ఈ కన్యాకుమారి వరకు ఇంచుమించుగా 1100 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి ఈ తూర్పు తీర మైదానాలు. మరి ఈ తూర్పు తీర మైదానాల వెడల్పు తీసుకుంటే ఇంచుమించుగా 120 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది. అదేగా ఈ తూర్పు తీర మైదానములో, ఎందుకంటే ఈ పశ్చిమ కనుమల్లో చాలా నదులు పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసినవి. ఈ తూర్పు తీర మైదానము బంగాళాఖాతం వైపే ఉన్నది. మరి ఇక్కడ మహానది, గోదావరి, కృష్ణ మరియు పెన్నా నదులు ఈ తూర్పు తీరం వైపు ప్రవహించడం జరిగింది. మరి అవి సముద్రంలో కలిసే ముందు ఈ ప్రదేశంలో సారవంతమైన డెల్టాలను ఏర్పాటు చేయడము జరిగింది. అంటే మంచి భూభాగాలను ఏర్పాటు చేయడం అక్కడ జరిగింది ఈ యొక్క నదులు. అంటే ఈ విధంగా తూర్పు తీర మైదానాలు అనేవి బంగాళాఖాతం వైపున ఇంచుమించుగా 1100 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. మరి తూర్పు తీర మైదానాలను, అంటే ఈ వైపు ఉన్నటువంటి తూర్పు తీర మైదానాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతూ ఉన్నది. అది ఇక్కడ ఈ పశ్చిమ బెంగాల్లో ఈ తూర్పు తీర మైదానాలను బెంగాల్ తీరము లేదా వంగ తీరం అని పిలుస్తారు. తూర్పు తీర మైదానములను పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో బెంగాల్ తీరము లేదా వంగ తీరం అని పిలుస్తారు. తర్వాత కిందికి వస్తే ఇక్కడ ఒడిశా రాష్ట్రం ఉన్నది. ఈ ఒడిశా రాష్ట్రములో ఈ తూర్పు తీర మైదానాలను ఉత్కల్ తీరం అని పిలుస్తారు. వీటిని ఉత్కల్ తీరం అని పిలుస్తారు ఒడిశా రాష్ట్రంలో తూర్పు తీర మైదానాలను. మరి అలాగే కొంచెం క్రిందికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్నది, మన తెలుగు రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క తీర తూర్పు తీర మైదానాలను ఏమని పిలుస్తారు అంటే సర్కార్ తీరము లేదా కోస్తా తీరం అని పిలుస్తారు. మన ఆంధ్రప్రదేశ్ యొక్క తీర మైదానాలను, ఆ ప్రాంతాలను సర్కార్ తీరము లేదా కోస్తా తీరం అని పిలవడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకా కిందికి వస్తే ఇక్కడ మన దగ్గర తమిళనాడు రాష్ట్రము ఉన్నది. ఈ తమిళనాడు రాష్ట్రము యొక్క తీర మైదాన ప్రాంతమును కోరమండల్ తీరం అని పిలుస్తారు. ఈ విధంగా ఈ 1, 2, 3, 4 రాష్ట్రాలలో ఈ యొక్క తూర్పు తీర మైదాన ప్రాంతాలను ఒక్కొక్క పేరుతో పిలవడం ఇక్కడ జరిగినది. అయితే ఇక్కడ ఈ తూర్పు తీర మైదానమును రెండు భాగాలుగా విభజించడం జరిగింది. రెండు భాగాలుగా వీటిని పిలవడం జరుగుతూ ఉన్నది. ఈ తూర్పు తీర మైదానం యొక్క ఉత్తర భాగాన్నేమో కళింగ తీరం అన్నారు, మరి దక్షిణ భాగాన్నేమో కోరమండల్ తీరం అని పిలవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ తమిళనాడుకి మరి ఆంధ్రప్రదేశ్కి మధ్యన నెల్లూరు జిల్లాలో తీర సరిహద్దులో పెన్నా నది యొక్క తీర సరిహద్దులో పెన్నా నదికి ముఖద్వారం దగ్గర పులికాట సరస్సు ఉన్నది. ఈ పులికాట సరస్సులోనే ఒక దేవి ఉన్నది, అది శ్రీహరికోట. ఇక్కడ నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించడం కూడా జరుగుతుంటుంది ఈ శ్రీహరికోట నుంచి.
మరి ఒరిస్సా తీరములో మహానది డెల్టా ప్రాంతంలో చివరన, అంటే ఒరిస్సా రాష్ట్రంలోని మహానది డెల్టా ప్రాంతంలో చివరన చిలక సరస్సు ఉన్నది. ఈ చిలక సరస్సులో కూడా ఒక దీవి ఉన్నది, వీలర్ దీవి. ఇది కూడా అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించేటటువంటి ఒక ప్రదేశం యొక్క వీలర్ దీవి. అదేవిధంగా ఈ మన గోదావరి కృష్ణా నదుల మధ్యన కూడా కొల్లేరు సరస్సు ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో. పశ్చిమ తీర మైదానం, ఈ పశ్చిమ తీర మైదానము అరేబియా సముద్రం వైపు ఉన్నది. తూర్పు తీర మైదానమేమో బంగాళాఖాతం వైపు ఉన్నది. ఈ పశ్చిమ తీర మైదానాలు గుజరాత్లోని కచ్, రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం నుంచి ఈ విధంగా మొత్తం కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. అంటే పశ్చిమ తీర ప్రాంత మైదానాలు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి పశ్చిమ తీర మైదానాలు. ఇవి చాలా తక్కువ వెడల్పుతో కూడుకొని ఉన్నవి, తక్కువ వెడల్పుతో కూడుకొని ఉన్నవి. ఈ పశ్చిమ తీర ప్రాంతంలో డెల్టాలు లేవు. డెల్టాలు ఉంటే నదులు ప్రవహించినప్పుడు ఇక్కడ ప్రవహించినాయి కనుక డెల్టాలు ఉన్నాయి. కనుక ఇక్కడ పశ్చిమ తీర ప్రాంతంలో డెల్టాలు ఏర్పడ లేవు, డెల్టాలు లేవు. అయితే ఈ తీర మైదానాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతూ ఉన్నది. తీసుకుంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఈ పశ్చిమ తీర మైదాన ప్రాంతాన్ని కతియార్ లేదా గుజరాత్ తీర మైదానం అని పిలుస్తారు. అంటే గుజరాత్లోని పశ్చిమ తీర మైదాన ప్రాంతమును కతియార్ లేదా గుజరాత్ తీర ప్రాంతం అని పిలవడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ దాని కిందికి వస్తే మహారాష్ట్ర ఉన్నది, మరి ఇక్కడ చిన్నగా గోవా కూడా ఉన్నది. ఇక్కడ మహారాష్ట్ర ఉన్నది, ఇక్కడ గోవా కూడా ఉన్నది. ఈ మహారాష్ట్ర గోవా ప్రాంతాలను కలిపి తీర మైదానాలు ఏమంటారంటే ఇక్కడ కొంకన్ తీరం అని పిలుస్తారు. అంటే గుజరాత్కి ఏమో కతియార్ లేదా గుజరాత్ తీరం అన్నారు, ఇక్కడ మహారాష్ట్ర గోవాకు కలిపి ఏమన్నారంటే ఇక్కడ దీన్ని కొంకన్ తీరం అని పిలవడము జరిగింది. అదేవిధంగా ఇంకా కిందికి వస్తే ఇక్కడ కర్ణాటక రాష్ట్రము కూడా ఉన్నది. ఈ కర్ణాటక రాష్ట్ర తీర ప్రాంతాన్ని, తీర మైదాన ప్రాంతాన్ని కెనరా తీరం అని పిలవడం జరుగుతూ ఉన్నది. అదే కిందకి చివరికి వస్తే ఇక్కడ కేరళ రాష్ట్రం ఉన్నది. ఈ కేరళ రాష్ట్ర తీర మైదాన ప్రాంతమును మలబార్ తీరం అని పిలవడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా పశ్చిమ తీర ప్రాంతం యొక్క ఒక్కొక్క రాష్ట్ర తీర ప్రాంతంను ఒక్కొక్క పేరుతో, మైదాన ప్రాంతంను ఒక్కొక్క పేరుతో ఇక్కడ పిలవడము జరుగుతూ ఉన్నది. అయితే పశ్చిమ తీర ప్రాంతం యొక్క, ఎందుకంటే ఇక్కడ తూర్పు తీర భాగాన్ని రెండు భాగాలుగా పిలవడం జరిగింది, ఉత్తర భాగము మరియు దక్షిణ భాగం అని. మరి ఇక్కడ కూడా పశ్చిమ తీర ప్రాంతాన్ని కూడా ఉత్తర భాగము మరియు దక్షిణ భాగం అని పిలిచినారు. మరి ఉత్తర భాగాన్ని, ఉత్తర ప్రాంత తీర మైదాన ప్రాంతాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంకన్ తీరం అని పిలవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మలబార్ తీరం అని పిలవడము జరిగింది. అంటే ఉత్తర భాగాన్నేమో కొంకన్ తీరం అన్నారు, మరి దక్షిణ భాగాన్నేమో మలబార్ తీరం అని ఇక్కడ పిలవడము జరిగింది. అదేవిధంగా ఇక్కడ కెనరా తీర ప్రాంతం, అంటే ఇక్కడ కర్ణాటక ప్రాంతాన్ని ఏమన్నారంటే కెనరా తీర ప్రాంతం అని పిలవడం జరిగింది. ఈ కెనరా తీర ప్రాంతంలోనే శరావతి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ శరావతి నది పైననే ఎత్తైన జలపాతము కూడా ఉన్నది. దానిని జోరోప్సా లేదా మరియు జోగ్ జలపాతం అని పిలవడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా పశ్చిమ తీర ప్రాంతాలను ఆ విధంగా పిలవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మలబార్ తీరము కొబ్బరికాయలకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం, మరి అక్కడ వరి కూడా ఎక్కువగానే పండే అవకాశము ఉంటుంది. ఈ ప్రాంతంలోనే అనేక పృష్ఠ జలాలు లేదా బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, మరియు లగూన్స్ కూడా ఈ పశ్చిమ తీర ప్రాంతంలోనే మలబారు తీర ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఇక్కడ అంటే పృష్ఠజలాలు అంటే ఇక్కడ ఏంది, బ్యాక్ వాటర్స్, వెనుకకు వచ్చినటువంటి నీరు. అదేవిధంగా లగూన్స్లు కూడా ఈ మలబారు తీర ప్రాంతంలోనే ఏర్పడి ఉన్నాయి. మరి లగూన్స్లు కేరళ ప్రాంతంలో ఆ ప్రాంతీయంగా వాటిని కాయల్స్ అని పిలుస్తారు. మరి ఇక్కడ వెంబనాడ్, అష్టముడి సరస్సులు కూడా చాలా ముఖ్యమైనవి ఈ మలబారు తీర ప్రాంతంలో. అదేవిధంగా వెంబనాడ్ సరస్సు కూడా ఇక్కడ ఉన్నది. ఈ వెంబనాడ్ సరస్సులోనే ప్రతి సంవత్సరము ఓనం
పర్వదినం సందర్భంగా అక్కడ కేరళ ప్రభుత్వము నీరు ట్రోఫీ నిర్వహిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఓనం పండగ రోజున ఈ వెంబనాడ సరస్సులోనే ఆ ప్రదేశంలో పడవల పోటీలు నిర్వహించబడుతుంటుంది. ఆ పడవల పోటీలలో ఏ బహుమతి ఇస్తారంటే నెహ్రూ ట్రోఫీని సందర్భంగా ఆ ఓనం పండుగలో ఆ పడవల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాయల్స్ అనగా కేరళలోని ప్రధానమైన జలమార్గాలుగా వాటిని చెప్పవచ్చును. అంటే ఇక్కడ బ్యాక్ వాటర్స్ అన్నాం లేదా పృష్ఠ జలాలు అన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే నదిలో నీరు ప్రవాహ వేగము లేకుండా దాదాపుగా నిలకడగా ఉండేటువంటి వాటర్ను మనము బ్యాక్ వాటర్స్ అని పిలవడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది.